హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ వరల్డ్ ఇన్ఫర్మేషన్. ఈరోజు మనం టాపిక్ వస్తే పొలంలో దుక్కుతుండం ఎలా. అలాగే ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది మహీంద్ర 275 బండి, నార్మల్ స్టీరింగ్ ఫ్రెండ్స్. ఇది నార్మల్ స్టీరింగ్తో మనం దుక్కుతుండం ఎలా నేర్చుకుందాం. మీరు చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్గా మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మనం పెద్ద మళ్ళీ లాంటిది వెళ్తే మాత్రం మనకు బెనిఫిట్ ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఫినిషింగ్ లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్. అలాగే ఇది వస్తే మన కల్టివేటర్ విషయానికి వస్తే మాత్రం మనకి గట్టి నేలలో అయితే మాత్రం మీకు బెనిఫిట్గా ఉంటుంది. అదే మనకి మెత్త నేలలో అయితే బాటలో గట్ట పడిపోతూ ఉంటాయి, అందుకనే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అది మనకు పవర్ స్టీరింగ్ వెళ్తే పర్లేదు ఫ్రెండ్స్. ఇది మనం సాదా స్టీరింగ్తో వెళ్తే మాత్రం మనం గట్టి మనకి బాటలడి నేలలో కాకుండా మనకి సాదాగా గట్టి నేలలో వెళ్తే మాత్రం నేర్చుకోవడానికి బెనిఫిట్గా ఉంటుంది. అలాగే మనకి కల్టివేటర్ విషయానికి వస్తే ఇక్కడ లివర్ స్టేషన్కి వస్తే ఫ్రెండ్స్, ఇది బ్లాక్ లివర్ వెళ్తే మాత్రం మనం పూర్తిగా కిందకి దించేసుకుంటే బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనకి అడ్జస్ట్మెంట్ అది అడ్జస్ట్మెంటింగ్ అనేది బ్యాక్ లెవర్ మనకి కింద దించేది కానీ అడ్జస్ట్మెంట్ ఎక్కడ దొరుకుతుందని మీరు ఊహించవచ్చు. కానీ మనకి రెడ్ అనేది ఉంటుంది ఇక్కడ. రెడ్ అది మనం మినిమమ్ సగానికి 60%కి మనం ఇది గేజ్కి అనేది పెట్టుకున్నామంటే ఇక్కడ లివర్ అనేది మనకి అడ్జస్ట్మెంట్కి ఇస్తారు ఫ్రెండ్స్. దీన్ని బిగించుకున్నట్టయితే మాత్రం ఇది ఏ ట్రాక్టర్కైనా సరే ఇటువంటి సిస్టమ్ ఉంటుంది. అందు గురించి ఇది మనం ఇలా మూమెంట్ ఇచ్చినట్టయితే మాత్రం మనకి కల్టివేటర్ అనేది కొద్ది కొద్దిగా దుక్కు అనేది మనకు వచ్చేస్తూ ఉంటుంది. నార్మల్గానే కొద్ది కొద్దిగా లెగిస్తున్నట్టు మళ్ళీ కిందకి దించుకుంటూ మళ్ళీ దిగుతున్నట్టు మనకి మళ్ళీ మోషన్ బండి బ్రేక్ అవుతుంది అనగానే మళ్ళీ మనం కొద్ది పైకి ఎత్తుకున్నట్టు వెళ్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అదే ఏటు ఫ్రెండ్, ఇది మన బ్లాక్ విల్తోనే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కదా. మనం రెడ్ ఎందుకు వాడతాం అనుకోవచ్చు మనకు, కానీ మనకి బ్లాక్ విల్కి వస్తే ఇది ఫ్రెండ్స్, ఇది మనకు కొద్దిగా మూమెంట్ ఇచ్చేసేది ఫ్రెండ్స్. ఇది మనకి కల్టివేటర్ అనేది లెగిసిపోతుంటుంది పైకి, అందు గురించి మనకు చాలా ఇబ్బంది ఉంటుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే మనకి బ్లాక్ వెల్డర్ అనేది కొద్ది పూర్తిగా కింద దించేసుకుంటే రెడ్ అనేది వాడండి. అలాగే మీరు గట్టి నేలలో వాడినట్టయితే మాత్రం మీకు మినిమమ్ కల్టివేటర్ అనేది మనకి సాదాగా మామూలుగా అలాగే మనకి దుక్కు అనేది ఫస్ట్ టైం నేర్చుకుంటాం కాబట్టి సరిపోతుంది. అదే మీరు మెత్త నేలలో అయితే మాత్రం ఆర్పిఎంకి విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఆర్పిఎంకి వెళ్తే 10 నుంచి 15 దాకా పెట్టుకున్నామంటే గట్టి నేలలో సరిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం 20 నుంచి 25 దాకా పెట్టుకున్నా సరే ట్రాక్టర్ పరిగెడుతుంది, కానీ దుక్కు అనేది కల్టివేటర్ అనేది మనకి పూర్తిగా కిందకి దిగదు ఫ్రెండ్స్. ఎందుకంటే అది మనకి ట్రాక్టర్ అనేది మనకి ఎంత స్పీడ్కి వెళ్తే అంతా కూడా మనకి కల్టివేటర్ అనేది పైకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. లోన్కల్లా వెళ్ళదు కాబట్టి మనకి బెండ్ అనేది ఇలా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కల్టివేటర్ అనేది పైన వచ్చేస్తుంది. అందుగురించి మీరు ఏం చేస్తారంటే 10 నుంచి 15 దాకా పెట్టుకోండి ఆర్పిఎం గట్టి నేలలో అయితే. అదే మీకు దొరికినట్టయితే వర్షం పడితే అన్నట్టయితే మాత్రం కొద్ది తడిగా ఉన్నది, చక్రాలు వీల్స్ అనేవి తిరుగుతూ ఉన్నాయంటే మాత్రం మీరు 15 నుంచి మినిమమ్ 25 లోపు పెట్టుకున్నారంటే 15 నుంచి 20 దాకా పెట్టుకున్నారంటే మీకు సింపుల్గా తోలుకోవడానికి బాగానే ఉంటుంది. అలాగే మీరు చూడండి ఫ్రెండ్స్, మీరు బాటలాడిన పొలంలో వెళ్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కల్టివేటర్ అనేది మనం పొలంలో దుక్కుతుండడం నేర్చుకోవడం వెళ్తే మాత్రం మీరు సాదాగా గట్టి నేలలో ఏం బాటలు లేని నేలలో వెళ్తే మాత్రం మీకు ఎందుకంటే మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా పవర్ స్టీరింగ్ బండి అనేది ఉండదు, మనకు పాత బండి అనేది ఉండదు. ఇప్పుడు నా దగ్గర ఉంది 275 మహీంద్ర, అది సాదా స్టీరింగ్. ఇప్పుడు సాదా స్టీరింగ్తో కూడా నేర్చుకోవాలి, అదే పవర్ స్టీరింగ్ కావాలంటే రాదు, అది పక్కల బండికి కూడా వెళ్ళకుండదు. అందుగురించి మనం సాదా స్టీరింగ్తో కూడా నేర్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను వెళ్తే మాత్రం ఈ ఫీల్డ్ తీసుకున్నాను నేను, గట్ ఫీల్డ్ అంటే మనకి ఇది వచ్చి 6 ఎకరం మాట, ఇది పొలం 6 ఎకరం వస్తుంది, ఇది 20 గుంటల దాకానే. అదే ఇది గట్టి నేల, బాటలు కూడా లేవు. అదే ఈ బాటలు వెళ్తే మనకి కటింగ్ వచ్చినా సరే మనకి మోషన్ బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మీరు కటింగ్ దగ్గరికి వచ్చేసరికి వచ్చి పూర్తిగా పైకి ఎత్తేసుకోండి ఫ్రెండ్స్. పూర్తిగా పైకి ఎక్కేసుకుని అప్పుడు మళ్ళీ మనకి ఇంకో మన నెక్స్ట్ వాళ్ళే వెళ్ళాలి కదా, నెక్స్ట్ వాళ్ళే వచ్చి అప్పుడు మళ్ళీ దించుకుని మళ్ళీ క్లచ్ అనేది మనం నొక్కగానే ఆగిపోద్ది ఫ్రెండ్స్. మళ్ళీ ఏ బండి అన్నా సరే క్లచ్ నొక్కగానే ఆగిపోద్ది. అందుగురించి మనం నొక్కి ఇది మళ్ళీ కింద దించుకుని అంటే మళ్ళీ రెడ్డది కంట్రోల్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకోటి మెయిన్ డిఫరెంట్ ఫ్రెండ్స్, ఇది లివర్ విషయానికి వస్తే మీరు ఆ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటే మీకు దుక్కు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఇంకో విషయం ఏంటంటే మనం దుక్కులో మెయిన్ ఫస్ట్ మనం మళ్ళీ దిగుతాం అనగా ఫస్ట్ గొట్టు వారు పెట్టండి ఫ్రెండ్స్. మనం గొట్టు అనేది గొట్టు వారే ఒక సాల్వ్ పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు మనకి మళ్ళీ మయంగా వచ్చేసరికి మయంగా ఆ గొట్టారు వచ్చేసి చుట్టూరు తోలడం కదా అని మనం అనుకుంటాం. కానీ చుట్టూరు తోలడం వల్ల ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి మన కటింగ్ అనేది దగ్గరికి అయిపోతూ ఉంటుంది, మనం తిప్పలేము, మన కంట్రోల్ దొరకదు. అలాగే కల్టివేటర్ కూడా హెవీగా ఉంటుంది కాబట్టి బరువు. అందుకని మీరు ఏం చేస్తారంటే మయంగా సాల్వ్ పెట్టండి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, గొట్టువారే నేను ఫస్ట్ ఆ గొట్టారు వచ్చాను ఫ్రెండ్స్, కింద కొట్టారా, కింద కొట్టారు నుంచి మళ్ళీ మయంగా వచ్చాను, అలాగే మయం నుంచి మళ్ళీ ఇంకో సాల్వ్ వచ్చాను. ఇది థర్డ్ సాల్వ్ ఫ్రెండ్స్. ఇది
థర్డ్ సార్ ఈసార్లు థర్డ్ సార్ కొట్టారు ఇంకా సెకండ్ సార్ వెళ్ళాను థర్డ్ సార్ వస్తాను ఇప్పుడు నేను ఇలా వెళ్ళాలిగానే అలాగే చూడండి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ సార్ దుక్కుదున్ను ఉంటాం కాబట్టి నెక్స్ట్ సార్లో కూడా అదే సార్లో రాకుండా సైడ్ రావాలంటే మాత్రం మనం ఫ్రంట్ వీల్ చూసుకున్నట్టయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రంట్ వీల్ గట్టి నేల తోలినట్టయితే మనం వెనకాల కూడా దుక్కు కరెక్ట్గా వస్తుందని ఫ్రెండ్స్ ఎందుకంటే పక్క సార్లో మళ్ళీ మన ఫ్రంట్ వీల్ కానీ మనం దుక్కుదున్ను సార్లో వెళ్ళినట్టయితే మాత్రం మళ్ళీ కల్టివేటర్ రెండు గుద్దీలు మాత్రం మన అందులోనే వచ్చినట్టే అవుతుంది ఫ్రెండ్స్ అందుకని మీరు చూసుకోండి ఫ్రంట్ వీల్ చూసుకోండి